ఇక్కడ ఎప్పుడు ఇట్లా చేసేది వాడు కాదు. వాడు ఎవరు పిలిచినా వాడు నెంబర్ పోయేటోడు కానీ వాడు కుడుకోడు వచ్చి ఈ పని చేసిండు, కోలుకొని పోయిండు. కోలుకొని పోయి మందగిందు రాపిండా ఏం చేసిండో తెలియదు మాకైతే. రాత్రికి ఎవరు వచ్చిన మీ ఇంటికి? పోలీసులు. ఎవరు తీసుకు? నలుగురు వచ్చిండ్రు. ఏమన్నారు? ఏమన్నా లేదు, బట్టలు తీసుకొని వాళ్ళని బట్టలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్ పోవాలని జీపీ అని తెచ్చినామని అన్నారు. తీసుకొని పోయింది. ఎవరిని తీసుకెళ్ళండి? తీసుకెళ్ళండి. ఇప్పుడు మీ బాబు ఇట్లా చేసింది కదా, దానికి మీరు ఏమంటారు? మా బాబు ఇట్లా చేసలేడు వాడిన, మేము నమ్మాము. చేసిందని దునియా అనొచ్చాము, వన రూపం చూసి వన ఐటు చూసి కూడా. కానీ మాకు నమ్మకం లేదు. కూడా ఆడపిల్లలాక మనిషి, నువ్వు పిలిస్తే నీ అమ్మనే వస్తాడు, నేను పిలిస్తే నా అమ్మనే వస్తాడు. ఒకవేళ ఇట్లా చేస్తే ఏం ఏం శిక్ష చేయాలి? ఏం శిక్ష చేయాలంటే నలుగురికి ఏం శిక్ష చేస్తే అదే శిక్ష చేయదు. ఇప్పుడు నా పిల్లనే నేను కట్ల పెట్టుకోను. ఇప్పుడు నా పిల్ల, నీ పిల్ల మంది పిల్లని పారేసి మంది నా పిల్లని కట్ల పెట్టుకుంటే సరిపోతుందా? సరేనా, ఉండరు ఇంటికండ్రు, ఇంటికండ్రి ఎక్కడ పోద్రి.